49 అంటే సంతానం 49 అంటే సంతోషం అందరికీ నమస్కారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కేస్ నవీన్ మర్డర్ కేస్ అందులో A1 హరిహర కృష్ణ A2 హసన్ అండ్ A3 నిహారిక రెడ్డి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఈ కేస్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి మాట్లాడదాం అసలు వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడతాయి బెయిల్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అసలు ఏం జరుగుతోంది ఈ కేస్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర రావు గారు సార్ నమస్తే సార్ सर हरिहर कृष्ण A1 सर ఈ కేసులో రకరకాల ట్విస్ట్లు రోజుకొక సంచలన విషయం బయటికి వస్తూనే ఉంది ఏమైతదిలే నాకు బెయిల్ ఇచ్చేస్తారు హ్యాపీగా మళ్ళా నేను నార్మల్ గా బయట తిరగగలుగుతానులే అన్న కాన్ఫిడెన్స్ తోని ఈన ఈ మర్డర్ చేసాడు అన్న దిస్ థింగ్స్ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఇందులో నిజం ఎంత అట్లా జరుగుచ్చా ఈ కేస్ పరంగా చూస్తే కొద్దిగా బెయిల్ రావడం అనేది కష్టమైన విషయం ఎందుకంటే అది చేసిన విధానం కావచ్చు లేకపోతే మనకు అందులో ఉన్న విషయాలు కావచ్చు వాళ్ళ ఏజ్ కన్సిడర్ చేసినా కూడా ఇది కొద్దిగా సెన్సేషనల్ కేసు కాబట్టి మనకు నిత్యంగా జరుగుతున్న మర్డర్ కేసులంటది కాదు కాబట్టి కొద్దిగా కోర్టు బెయిల్ విషయంలో కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది జనరల్గా అయితే కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంది అంటే మనకు సిఆర్పిస్లో ఏం చెప్తారంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వీటికి మనకు 60 డేస్ లో చార్జ్ షీట్ వేయాలి అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత చార్జ్ షీట్ వేయాలి 7 ఇయర్స్ కంటే ఎబో శిక్షలు పడే అవకాశం ఉన్న సెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం అది 90 డేస్ లోపట వాళ్ళ 80 పర్సెంట్లలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఫైనల్ రిపోర్ట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయాలి ఓకే ఓకే సో జనరల్ గా మనకి ఎట్లా ఉంటుందంటే బెయిల్ అనేది అక్కడ దాంట్లో ఉన్న పరిస్థితులను బట్టి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జడ్జెస్ అనేది నిర్ణయిస్తూ ఉంటారు అంటే దాని ఇన్వెస్టిగేషన్ స్టేజ్ కావచ్చు సమాజం మీద పడే ఎఫెక్ట్ కావచ్చు తర్వాత దాంట్లో సాక్ష్యాలు మాయమవుతాయి లేకపోతే విట్నెస్ని బెదిరించే అవకాశం ఉంది లేకపోతే అరెస్ట్ చేసిన పర్సన్ని మనం బెయిల్పై రిలీజ్ చేస్తే మళ్ళీ దొరకకపోవచ్చు ఇట్లాంటి చాలా కారణాలు ఒక బెయిల్ ఇవ్వడానికి చాలా కారణాలు చూసుకున్న తర్వాతనే బెయిల్ ఇస్తుంటారు సో ఈ కేసులో అయితే కొద్దిగా సెన్సేషనల్ కేసు కాబట్టి ప్లస్ మనం ఇంకా చెప్పాలంటే సమాజం మీద చాలా ఎఫెక్ట్ పడే కేసు కాబట్టి బెయిల్ అనేది అంత తొందరగా రాకపోవచ్చు దీంట్లో ఓకే ఒకవేళ కనుక పోలీసు వాళ్ళు కనుక చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అంటే 90 డేస్ లోపల కనుక చార్జ్ షీట్ ఫైల్ చేస్తే చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా అండల్ ట్రయల్ ఖైదీ అంటే లోపట్నే పెట్టి ట్రయల్ చేసే అవకాశం ఉండదు అట్లా అంటే మనకు ఎందుకు మనం ఇట్లా చెప్తున్నాం అంటే ఏంటంటే ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రాణయ హత్య ఒకటి ఉండే దాంట్లో కూడా వాళ్ళ ఫాదర్కి అంత తొందరగా బెయిల్ ఇవ్వలే దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ తర్వాత బెయిల్ ఇచ్చారు అట్లా అంటే మొత్తం పరిస్థితులను చూసుకొని ఓకే అన్న తర్వాత ట్రయల్కి వెళ్ళే ముందు ట్రయల్లో పాల్గొనాలి కాబట్టి అప్పుడు బెయిల్ ఇచ్చారు 1 ఇయర్ తర్వాత ఇచ్చారు బెయిల్ దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ వరకు జైల్లోనే పెట్టుకున్నారు అట్లాంటికి సంబంధించిన కేసులు ఏవైతే సెన్సేషనల్ కేసులు ఈ ప్రేమలకు సంబంధించిన కేసులన్నీ కూడా అంత తొందరగా అయితే ఎక్కడ కూడా పూర్వకాలంలో మనకు బెయిల్ అంత తొందరగా ఇచ్చిన దాఖలాలు ఏం లేవు ఇప్పటికీ ఇంకా కొన్ని కేసులలో మియాపూర్లో కూడా ఒక సంఘటన జరిగింది ఒక అబ్బాయిని చంపిన సంఘటన జరిగింది ఒకటి రెడ్డి సో వాళ్ళ అమ్మాయిని దాంట్లో కూడా ఇప్పటిదాకా చాలామందికి ఇప్పటిదాకా బెయిల్ రాలేదు కాబట్టి దీంట్లో బెయిల్ అనేది అయితే కొద్దిగా కష్టమైన విషయమే ఓకే నిహారిక మీదనే చాలా ఫోకస్డ్గా అంటే ఆమె మోటివ్ వల్లనే ఇదంతా జరిగింది అని అంటుంది చేసింది హరిహర కృష్ణే కావచ్చు ఈమె ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఈమె ప్రేరేపించింది కాబట్టి ఆయన హత్య చేశాడు అని అంటున్నారు ఇందులో అంటే డిఫరెన్సియేషన్ ఏమన్న ఉంటుందా సార్ శిక్షలు పడేటప్పుడు లేదంటే సేమ్ శిక్షలు పడేటప్పుడు కంపల్సరీ ఏంటంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎవరి ప్రేరణ ఉంది ఏ మోటివ్తో చేశారు ఏ క్రైమ్ అయినా సరే ఒక మోటివ్తోనే జరుగుతుంది మోటివ్ అంటే క్రైమ్ అనేది జరగాలంటే ఒక మోటివ్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఎవరైనా మనం దొంగతనం చేస్తున్నాం అనుకో డబ్బు సంపాదించడానికో ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నాం అనుకో మనం సాటిస్ఫాక్షన్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో ఇట్లా అంటే ప్రతి క్రైమ్కి ఒక మోటివ్ ఉంటుంది కంపల్సరీ ఆ మోటివ్ని బట్టే క్రైమ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ దాంట్లో మోటివ్ అనేది జనరల్గా అయితే మనకున్న సోర్సెస్ ప్రకారం మనకు అవైలబుల్ ఉన్న రికార్డ్ ప్రకారం కావచ్చు జనరల్గా మనకు పేపర్స్ కానీ ఇతర మీడియా ఆన్లైన్ మీడియాస్ కానీ పోలీసు వాళ్ళు చెప్పే ప్రెస్ మీట్స్ కానీ చెప్పేది ఏంటంటే మోటివ్ అనేది అయితే దీంట్లో లవ్ అనేది మాత్రం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి ఎవరు ఎవరిని లవ్ చేశారు మరి ఎందుకు లవ్ చేశారు అనేది అయితే మనకు స్పష్టంగా ఎక్కడ లేదు కాకపోతే అమ్మాయి కోసమే జరిగింది కాబట్టి అమ్మాయి కోసమే అతడు నవీన్ని మర్డర్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రం మనకు స్పష్టంగా వినిపిస్తున్న
విషయాలివన్నీ. సో అక్కడ ఒకవేళ కనుక ఇప్పుడు దీంట్లో ఆ అమ్మాయి మోటివ్ అనుకుంటే ఆ అమ్మాయికి అబ్బాయికి సమానంగా అమ్మాయికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయి పాత్ర ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పోలీసు వాళ్ళు నిన్న డీసీపీ గారు అయితే నిన్న చెప్పడం అయితే ప్రెస్ మీట్లో మనకు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఈ మర్డర్ చేయటంలో అమ్మాయి పాత్ర ఏం లేదు, కానీ చేసిన తర్వాత అమ్మాయిని కలిశాడు, తర్వాత అమ్మాయి కూడా హత్యాస్థలానికి వెళ్ళింది అన్నట్టు ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు జనరల్గా ఏంటంటే చట్టంలో ఒకటి ఏంటంటే నేరం జరగబోతుంటే కానీ లేదా నేరం జరుగుతున్నప్పుడు కానీ లేదా జరిగిన తర్వాత కానీ ఏ వ్యక్తికైనా తెలిసినప్పుడు ఎనీ వ్యక్తికి చట్టం ఐపీఎస్లో చాలా స్పష్టంగా నిర్వచించి ఉంటుంది, ఏ వ్యక్తికైనా తెలిసినప్పుడు వాళ్ళు బాధ్యతగా ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న పోలీసులను చెప్పాలి. వాళ్ళు ఎవరైతే ఒక నేరం జరగబోతుంటే అంటే సపోజు ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నారు, అరే రేపాలని మర్డర్ చేయాలి రావి అని మాట్లాడుకుంటున్నారు, ఆ నాలుగో వ్యక్తి వెళ్ళి పోలీసులను చెప్పలేదు అనుకుందాం, సపోజు అతడు కూడా నిందితుడే చట్టం ప్రకారం, అంటే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలా, జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మా రూమ్లో ఇట్లా మాట్లాడుకుంటున్నారు పలాపాలని వ్యక్తులు మర్డర్ జరిగే అవకాశం ఉందంట రేపు ఆయన చంపేస్తా అన్నారు అని చెప్పుకుంటాను చెప్పాలి. చెప్పకపోతే ఇన్వెస్టిగేషన్లు వెళ్ళి రాత్రిపూట అక్కడ స్కెచ్ చేసినారు అన్నప్పుడు పలానా రూమ్లో వేసిన వాడు కూడా ఉన్నట్టు వాడిని కూడా చదువుతారు. కాబట్టి కామన్ పబ్లిక్ తెలియని విషయం ఏంటంటే ఎవరైతే కంపల్సరీ ఒక నేరం జరుగుతుంది జరగబోతోంది అని కానీ జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నిజాయితీగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు విట్నెస్ కిందికి వస్తారు, అక్యూజర్ కిందికి రారు. ఒక నేరం గురించి తెలిసి మౌనంగా ఉన్నా, ఒక నేరం జరుగుతుంటే ఆపకపోయినా, ఒక నేరం జరిగిన తర్వాత మీకు తెలిసినా మీరు పోలీసు వాళ్ళకి కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని నిందుడి కింద పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు నిహారిక ప్లేస్ అదేనా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే, ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత కంపల్సరీ ఆమె దగ్గరికి వెళ్ళాడు కలిశాడు, తర్వాత ఆమె కూడా ఏదో ఖర్చుల మందం 1500 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేసింది, తర్వాత పిక్స్ తీసి పంపించాడు, తీసినప్పుడు కూడా చెప్పలేదు ఆమె నార్మల్గా తీసుకుంది, తర్వాత చంపిన ప్లేస్ కూడా తీసుకెళ్లాడు, ఎక్కడైతే చంపాడో అక్కడ ప్లేస్ కూడా తీసుకెళ్లాడు అన్నట్టు ఇవన్నీ అంటే ఇవన్నీ నేరం జరిగిన తర్వాత కనిపించే సాక్ష్యాలు మనకు. సో ఇవన్నీ నేరం కిందికి వస్తాయి. ఒక నేరం జరిగింది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆసన దగ్గరికి వెళ్ళాడు, నేరం జరిగిందని చెప్పి ఆసన దగ్గరికి వెళ్ళాడు, అక్కడ బట్టలు మార్చుకున్నాడు, తర్వాత స్నానం చేసిండు, మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాడు అనేది ఆసన దగ్గరికి 2-3 టైమ్స్ వెళ్ళాడు అనేది తెలుసు. అంటే ఇక్కడ ఆసన్కి మర్డర్ జరిగిందనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. తెలిసినప్పుడు ఏంది అంటే వాళ్ళు ఇమీడియట్లీ ఏం చేయాలంటే కంపల్సరీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, అప్పుడు వాళ్ళ ప్రమేయం లేనట్టు. ఇప్పుడు ఆసన్ పరిస్థితి ఏమైంది అంటే ఇక్కడ ఫస్ట్ 2 అంశాలు మనం టెక్నికల్ అంశం వేరు, తర్వాత మన కామన్ అంశం వేరు ఉంటుంది. కామన్ అంశం ఏంటి అంటే మామూలుగా ఎవరైనా ఒకటి మర్డర్ చేసి మన దగ్గరకు వచ్చి చెప్పింది అనుకుందాం, చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ నేను మర్డర్ చేయలేదా నాకేం సంబంధం, నేను ఎవరితో చెప్పా అని అటు పోలీసులకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా మనం నిందుతో ముచ్చటం కూడా నేరమే. మనం గట్టిగా ఇప్పుడు నాలాంటి వ్యక్తితో మీలాంటి వ్యక్తితో పోయి నీకు మర్డర్ జరిగినప్పుడు చెప్పాలి కదా అంటే నేను చేసినా నాకు సంబంధం అని ఇట్లా మామూలుగా మాట్లాడుతుంటారు, నేను ఆ మర్డర్ చేయలేదు వారు చేసిన వారు చేస్తే నాకెందుకు శిక్ష అని తిరుగుతుంటారు. కానీ అట్లా కాదు, అది చట్టంలో ఒక ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ బాధ్యత గల పౌరుని కింద నువ్వు నియరెస్ట్ పోలీసులు చెప్పగలిగినప్పుడే నువ్వు విట్నెస్ అవుతావు. లేదు ఒక మర్డర్ జరిగిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని కలిసి తిరగటం లేకపోతే వాళ్ళతో అది చేయటం అంటే నువ్వు ప్రోత్సహించినట్టే నువ్వు కూడా ఒక సహనిందుడి కింద చేర్చబడతావు. సో ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే ఆ ఆసన్ని ప్లస్ నిహారి గారెడ్డిని ఇద్దరిని కూడా వాళ్ళని సహనిందుల కింద ఎందుకు చేర్చారంటే మర్డర్ చదివిన తర్వాత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సాక్ష్యాలు మాయం చేయడానికి కావచ్చు లేకపోతే తెలిసి చెప్పకపోవటం కావచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూల ద్వారా ఉంది వాళ్ళకు. కాబట్టి మనం వాళ్ళని దాని మీద అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అప్పుడు మర్డర్ చేసినప్పుడు సార్ జనరల్లీ మర్డర్ చేసినప్పుడు ఒకలాగుంటుందా లేదంటే ఇంత క్రూరంగా మర్డర్ చేసినప్పుడు ఇంకోలాగుంటుందా శిక్ష? అంటే రియల్లీ డోంట్ నో సార్. అంటే ఎంత భయంకరంగా మరీ మనిషిని పాటలు పాటలుగా కట్ చేసి ఒక 1 వీక్ పాటు వెళ్తూ వస్తూ అక్కడక్కడ పడేసి కాల్ చేసి ఇంత భయంకరంగా చేసిన వాళ్ళకు ఇంకా శిక్షలు ఎక్కువగానే పడుతూ ఉంటాయా? అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఉరి శిక్ష పడుతుంది అని అంటున్నారు. అవును, ఎప్పుడైనా ఇప్పుడు చట్టంలో ఏముంటుంది అంటే జనరల్గా చట్టం అనేది చాలామందికి అర్థం కాదు. అది ఎందుకు అర్థం కాదు అంటే ఏంటంటే దాన్ని నిర్వచించడం చాలా కష్టం. మనం చాలా సందర్భాలు చెప్పినవి ఏంటంటే లా ఈజ్ లైక్ అమీబా. అమీబా అంటే ఏముంటుంది అంటే ఒక అమీబాని గీయమని మనం 1000 మందికి ఇచ్చినాం అనుకో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గీసేస్తారు.
కానీ మళ్ళీ నువ్వు దేన్ని ఇది అమీబా కాదని చెప్పలేవు. చట్టం కూడా అంతే. చట్టం కూడా ఏంటంటే దానికి రూపం ఉండదు. ఎందుకంటే అది ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి, సమాజాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అది దానికి ఒక రూపం అంటే ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కూడా చట్టం రాసేటప్పుడు అంతే స్పష్టంగా ఎందుకు రాసినా అంటే, అంటే చట్టం ఒక మర్డర్ చేసినా అనుకుందాం. సపోజ్ జనరల్గా ఒక మర్డర్ జరిగింది అనుకుందాం. దాంట్లో ఆ మర్డర్ జరిగినప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆ మర్డర్ చేసిన పరిస్థితిని బట్టి మర్డర్ చేసిన వ్యక్తికి ఏం చేస్తారు. జనరల్ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైనా మర్డర్ చేసినట్టు నిరూపించబడితే జీవితాంతం జైలు శిక్ష కానీ ఉరి శిక్ష కానీ వేసే అవకాశం జడ్జికి ఉంటుంది. ఓకే, జీవితాంతం జైలు శిక్ష కానీ లేదంటే ఉరి శిక్ష కానీ వేసే అధికారం జడ్జికి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మర్డర్ చేసినప్పుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు జడ్జికి మర్డర్ జరిగిందనేది కామన్ వ్యక్తి, జనరల్గా చెప్తున్నా నేను, కామన్ వ్యక్తికి కావాలా. కానీ ఒక మర్డర్ అనేది కోర్టుకి ఏం కావాలంటే అది ఏ ఉద్దేశంతో జరిగింది, మర్డర్ అనేది కోపంతో చేసిండా లేకపోతే అవసరాల కోసం చేసిండా లేకపోతే ఎవరన్నా సుపారీస్తే చేసిండా లేకపోతే తనని తనను కాపాడుకునే క్రమంలో ఏమైనా మర్డర్ జరిగిందా లేకపోతే కక్షతో చేసిన, అంటే జడ్జికి ఒక శిక్ష వేయాలి. అది సమాజం మీద ఎంత తీవ్రంగా పడ్డది, వాళ్ళ ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక శిక్షను ఖరారు చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ మర్డర్ కేసులలో జనరల్గా ఏ మర్డర్ కేసులు అని ఏంటంటే జనరల్గా మనకు రెగ్యులర్గా మర్డర్ కేసులు అంటే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ జనరల్ మర్డర్ కేసులలో ఏంటంటే జీవితాంతం మన దగ్గర ఎక్కువ ఉరిశిక్షలు పడేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఉరిశిక్ష పడేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. మర్డర్ కేసులలో మనకు జీవితాంతం శిక్ష వేస్తుంటారు. ఎందుకు వేస్తుంటారు అంటే ఏంటంటే చాలా వరకు జరిగే మర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లాన్డ్ మర్డర్స్ ఉండవు, ప్లాన్ చేసుకున్న మర్డర్స్ ఉండవు. జరిగే మర్డర్స్లలో అంటే జరిగే హత్యలలో 80% ఎమోషనల్ మర్డర్సే ఉంటాయి. అంటే ఇట్లా ఎమోషన్ అయిపోయి చంపడం తప్ప వాళ్ళు ఒక ప్లాన్ చేసుకోను, ఒక పడికి ఇబ్బంది జరిగే మర్డర్లు అనేది చాలా తక్కువ. ఇప్పుడు నిన్న నాసింగ్లో ఒక మర్డర్ జరిగింది, మీకు ఐడియా ఉందో లేదో. రాత్రిపూట ఒక 4 యువకులు ఏం చేశారంటే 3 గంటలకు మార్నింగ్ 3 గంటలకు పెట్రోల్ పోసుకోవడానికి వెళ్ళి నిన్న జరిగింది అది. పెట్రోల్ పోసుకున్న తర్వాత అది యాక్చువల్లీ అది పెట్రోల్ బంక్ బంద్ ఉంది, వీళ్ళు ఏదో బతులాడితే సరే అని చెప్పి పెట్రోల్ పోసారు. పోసిన తర్వాత ఈ బంక్ వాళ్ళు ఏంటంటే క్యాష్ అడిగారు, క్యాష్ లేదు కార్డు ఇస్తా అన్నారు. వాళ్ళు మేము కార్డు తీసుకోమన్నారు. ఆ గలాటలా 2 వీకెండ్లు పీక్తి మెట్లు స్పాట్ డెడ్ అది కూడా సెన్సేషనల్ కేసు అది. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, జస్ట్ ఈ రాత్రి కాక నిన్న రాత్రి జరిగింది అది. అంటే అక్కడ మర్డర్ జరిగింది ఏంటి అంటే వాళ్ళు మర్డర్ కోసం పోలేదు. కరెక్ట్, అక్కడ ఏదో ఒక గలాట జరిగింది, ఆ గలాటలో కొట్టాడు అంతే, ఇంకా కొట్టడం ద్వారా చనిపోయాడు. సో అది అట్లా అంటే మర్డర్ అనేది ఎక్కువ శాతం 80% అనేది ప్లానింగ్ లేకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆవేశంతో ప్లానింగ్ లేకుండా విచక్షణ మర్చిపోయి లేకపోతే భయంతోనో ఎదుర్కోవడానికి జరిగేదే మర్డర్ జనరల్గా. ఒక 20% మాత్రమే వాళ్ళు ప్లాన్డ్ మర్డర్ చేసుకుంటారు. అంటే అవి నేసేయాలా లేకపోతే వాళ్ళని వేసేయాలా లేకపోతే ఇది అనేది ఒక 20% ప్లానింగే ఉంటుంది. ఈ 20% ప్లానింగ్లు ఉన్నదానికే కోడి శిక్షలు పడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్గా ఉన్నారు, ఒక మోటివ్ ప్రకారం మర్డర్ చేశారనేది వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే వాడు ఒక వ్యక్తిని చంపడమే లక్ష్యంగా ఎదుగుతుంటాడు కాబట్టి కోడి శిక్షలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ నవీన్ మర్డర్ కేసు కూడా 3 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తుందే సార్, కానీ ఇక్కడ ఇంకో వాదన ఏముంది అంటే సమ్ మందు తీసుకొనో లేకపోతే గాంజా కొట్టో ఈ టైంలోనే ఆయన మర్డర్ చేశాడు అనేది కూడా ఒకటి ఉంది సార్. సార్, అట్లా కాన్షియస్లో లేనప్పుడు చేసిన మర్డర్స్ని కొంచెం తక్కువ స్థాయిలో చూస్తారా అంటే ఎట్లా? అంటే కాన్షియస్ అంటే ఇప్పుడు మర్డర్ జరిగిన విధానం ఏముంది, దాని మోటివ్ ఏముంది అనేది చూస్తారు. ఇప్పుడు కాన్షియస్ అంటే ఇప్పుడు అక్కడ గంజాయి తాగి మర్డర్ చేశారా లేకపోతే మర్డర్ చేశారా అనే రిపోర్ట్స్ అయితే మన దగ్గర ఏం లేవు. జనరల్గా అంటే మన దగ్గర అవైలబుల్ పేపర్ అయితే రికార్డులు అయితే ఏం లేదు. కానీ ఆ స్థాయి మర్డర్ చేయాలి అంటే, అంటే ఆ ఏజ్లో ఆ ఏజ్ ఎలాంటిదంటే హాయిగా జాలీగా ఆడుతూ పాడుతూ కాలేజీని ఎంజాయ్ చేస్తూ సినిమాలు ఎంజాయ్ చేస్తూ బాధ్యతలు లేకుండా, అంటే బాధ్యతలు అంటే మరి ఇప్పుడు సంపాదించి కుటుంబాన్ని సాగాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు కొద్దిగా మనీ మీలాంటి నాలాంటి వ్యక్తులు అంటే కంపల్సరీ కుటుంబాన్ని సాగుతాం కాబట్టి అంత ఫ్రీ మైండ్ ఉండదు కొద్దిగా. సో అలాంటి ఏజ్లో ఒక మంచి కెరియర్ నిర్మించుకొని ఫైనల్ ఇయరింగ్లు ఉండి కళలు కనటానికి అమెరికా పోవటానికో లేకపోతే ఫైవ్ సెవెన్లకు పోవటానికో లేకపోతే ఇక్కడ లోకల్లో జాబ్లు ఎదురుకునేటువంటి జాలి జాడి మూడ్లో ఉండే టైంలో అంత దారుణంగా చేయడం అనేది అంటే దాని వెనక మోటివ్ అయితే ఏదో గట్టిగా ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి అంత వ్యక్తిని అంత దారుణంగా చంపడం అయితే అది అత్యంత దారుణం కూడా.
ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది సార్. ఇట్లాంటి కేసెస్ లో అసలు ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా జస్టిస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఈ కేసుల పాజిబుల్ అవుతదా? ఇన్స్టెంట్ జస్టిస్ అనేది జనరల్ గా ప్రజలు కోరుకునేది. కానీ చట్టం ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని ఇన్స్టెంట్ అంటే చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం ఎవరికి లేదు. జనరల్ గా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని చంపే అధికారం ఒక చట్టానికి తప్ప ఎవరికి లేదు. అంటే ఒక చట్టంలో కంపల్సరీ వాళ్ళని ప్రూవ్ చేసి వీళ్ళు నేరం చేశారు అని ప్రూవ్ చేసి ఒక చట్ట ప్రకారమే వృద్ధేయాలి తప్ప ఎవరికి కూడా ఒక వ్యక్తిని కొట్టే అధికారం కానీ లేకపోతే ఈ ఇన్స్టెంట్ జస్టిస్ అని మీరు ఏదైతే మనం డైరెక్ట్గా మాట్లాడితే ఎన్కౌంటర్ లాంటివి అంటామో అలాంటి పరిస్థితులు అయితే దేశంలో లేవు ఎక్కడ కూడా. ఎందుకంటే అది ఏదో ఇప్పుడు మనం వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే జరిగితే జనరల్గా ఎక్కడన్నా ఎన్కౌంటర్ జరిగితే పోలీసు వాళ్ళు ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ 302 వాళ్ళ మీద కూడా మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇది మేము ఎన్కౌంటర్ చేయలేదు మా ఆత్మరక్షణ కోసమో లేకపోతే నిందితుడు పారిపోతుండగా పట్టుకోవడం కోసమో జరిగిన కాల్పుల ద్వారానే చనిపోయారు తప్ప మేము కావాలని కాల్చలేదని నిరూపించుకుంటేనే వాళ్ళని వదిలిపెట్టేస్తారు. లేదు అక్కడ కాల్పులు అనేటి కావాలనే చేశారంటే వీళ్ళు కూడా శిక్ష పడుతుంది, పోలీసు వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో. ఓకే, కాబట్టి అంత ధైర్యం ఇప్పుడు ఎవరు చేసే ఒకప్పుడు అంటే ఇంత మీడియా లేదు, తర్వాత ఇంత వ్యవస్థ లేదు, ఇంత స్పీడ్గా న్యూస్ ఒక దగ్గర నుంచి ఒక స్ప్రెడ్ కాకుండా కాబట్టి ఎప్పుడన్నా ఎవరన్నా చేసినా కూడా ఇంత బయటకు రాకపోతుండే. ఇప్పుడు ప్రతి వ్యక్తి మీడియా అనేది ఉంది, ప్రతి ఒక్కరి చెక్తులు ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ సోర్స్ అయిపోయింది, ఏది దాచే అవకాశం లేదు కాబట్టి ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు జనరల్గా. జస్టిస్ కోరుకోవడం కూడా తప్పే. కానీ అంటే ఇన్స్టెంట్ జస్టిస్ జరిగినప్పుడు ఇట్లాంటి మోటివ్ తో ఉన్న వాళ్ళు కొంతైనా కరెక్ట్ అవుతారు లేకపోతే ఇంకెన్ని ఇట్లాంటి జరుగుతాయో అనేది. ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిన తర్వాత ఎన్ని సంఘటనలు ఆగినాయి మనం మాట్లాడుకునేటి? నాకు తెలిసి ఎన్కౌంటరు నాకంటే చాలా ఎన్కౌంటర్లు జరిగి ఉండొచ్చు. అది ఎన్కౌంటర్ అనొచ్చు లేకపోతే మీ భాషలో ఇన్స్టెంట్ జస్టిస్ అనొచ్చు, నా వాళ్ళ భాషలో ఆత్మరక్షణ అనొచ్చు. జరిగిన సంఘటన ఒకటేనా ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఏం చెప్తారు, ఇది మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తారు. ఓకే, ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఏమంటారు, ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది, ఏ ఖతర్నాక్ అయింది, ఏ మంచి అది జరిగిందని వాళ్ళు అంటారు. మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు ఒకటి జరిగితే ఇంకా ఆగిపోతారు కదా అంటాం. ఏ సంఘటన ఆగింది మీరు ఒకసారి చెప్పండి, ఎక్కడ ఆగింది? నాకు తెలిసి అయితే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ ద్వారా ఒక వ్యక్తిని తప్పు చేయడం ద్వారా మనకు వరంగల్ ఒకటి, నాకు తెలిసి వరంగల్ ఒక 15 ఇయర్స్ క్రితం ఒక ఎన్కౌంటర్ జరిగింది. అది ఒక అమ్మాయిని ఇట్లనే యాసిడ్ ఏదో పోస్తే మన ఇప్పుడున్న ఐ థింక్ పేరు గుర్తు పేరు సజ్జనార్ సారే అప్పుడు ఉన్నాడు, ఒక ఎన్కౌంటర్ జరిగింది. కరెక్ట్, ఒక నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు వరంగల్లో. మరి అక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అనుకుందాం కొద్దిగా మనం మన భాషలో, మరి అక్కడ నుంచి మరి ఇంకా ఎన్ని లక్షల సంఘటనలు జరిగినాయి నాకు తెలిసి. మొన్నటికి మొన్న సరే వాటెవర్ మనకు దిశా కేసు ఉంది, దిశా కేసులో కూడా సరే అది అది మన కోర్టులో ఉంది కాబట్టి మనం ఇప్పుడు దానిపైన ఏం చేయలేం. మరి జరిగిన తర్వాత ఇది జరిగింది కదా. రీసెంట్గా బెంగళూరులో కూడా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి విపరీతమైన 15 కత్తిపోట్లు మొన్న 4 డేస్ క్రితం. ఎక్కడ ఆగుతుంది వ్యవస్థ లేదు చెప్పండి. ఒక విషయం ఓపెన్ అడుగుదాం, ఒక తరపు నుంచి ప్రజలు ఇన్స్టెంట్ జస్టిస్ అంటారు, ఒకవేళ గవర్నమెంట్ చేసినా లేకపోతే పోలీసు వాళ్ళు చేసినా ఎవరు చేసినా వ్యవస్థలు ఎక్కడ ఆగింది? మహిళల మీద దారుణాలు అనేటివి కానీ మహిళలకు సంబంధించిన దారుణాలు కానీ వ్యవస్థలు ఎక్కడ ఆగినాయి పెరగటం తప్ప? అట్లీస్ట్ ఇట్లాంటివి తొందరగా చేస్తేనన్నా కొంతనన్నా కొంత భయం వస్తుంది అనేది ఒక ఆశ ఉంటుంది సార్. ఆశపడ్డంలో అయితే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్గా మారుస్తున్నారు. చాలా సందర్భాలలో కూడా 90 డేస్లో 6 మంత్స్లో కూడా మనకు చేస్తున్నారు, ఏది డిస్పోజల్ కేసులు డిస్పోజల్ చేస్తున్నారు. ఇట్లాంటి సీరియస్గా క్రైమ్స్ కానీ హీనియస్ క్రైమ్స్ కానీ సమాజం మీద ఎఫెక్ట్ పడే క్రైమ్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీగా చేస్తున్నారు. కోర్టులు కూడా ఏమీ ఇలా చేస్తానులేవు, కాకపోతే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఉరిశిక్ష చేసినాం అనుకుందాం, ప్రాసెస్ ఏంది? 10 సంవత్సరాలు పడుతుంది ఉరిదీయాలంటే. అతను ఏం చేస్తాడు? సెషన్స్ కోర్టు ఉరిశిక్ష చేస్తుంది, తర్వాత హైకోర్టుకు అప్పీలు,
హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కప్పీలు, సుప్రీంకోర్టు తర్వాత మళ్ళీ రాష్ట్రపతి క్షమాభిక్ష, రాష్ట్రపతి ఇవన్నీ దాటి అతను ఉరిశిక్ష చేయాలంటే ఎంత లేదన్నా కూడా ఒక 5 to 10 years స్పీడ్ అది జరిగితే. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందంటే సార్, మీరు ఇంతకు ముందు చెప్పిన ప్రాసెసే ఇదే కొనసాగుతుందా, ఇందులో కూడా ఇట్లనే 10 ఏళ్ళు పడుతుందా? ఇక ఇప్పుడు మనకు వాళ్ళు ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇచ్చినా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక 6 మంత్స్లో జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. ఇక మళ్ళీ దాని తర్వాత అంతా ప్రాసెసే కదా, మళ్ళీ హైకోర్టు అప్పీల్ ఇవ్వాల్సిందే తర్వాత. అంటే ఇప్పుడు ఈ విషయం గురించి అని కాదు, కొన్ని చట్టం దృష్టిలో ఏంటంటే మన దగ్గర రీసెంట్గా సత్యంబాబు అని ఒక కేసు జరిగింది. ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా రాత్రిపూట గోడదొనికి అత్యంత దారుణంగా మర్డర్ చేశారు అనేది ఆరోపణ. కింది కోర్టు ఏం చేసింది, శిక్షను కన్ఫామ్ చేసింది, మొత్తం ట్రయల్ చేసింది, శిక్షను కన్ఫామ్ చేసింది. అతడు నాకు సంబంధం లేని ఎంతో మొత్తుకున్నా కూడా మళ్ళా జైల్లో వేశారు. 8 సంవత్సరాలు జైల్లో పెట్టారు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తిని 8 సంవత్సరాలు జైలు పెట్టడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆరోగ్యాలు ఖరాబయ్యి పక్షవాతం వచ్చి కుటుంబంలో సంపాదన లేక, కుటుంబంలో ఒకటే మగవాడు సంపాదించాల్సిన మగవాడు ఒకడే, ఓ తల్లి, చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు చట్టం మీద నమ్మకంతో పోరాడి 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 లాస్ట్కు హైకోర్టు కేసు కొట్టేసింది. ఏమని, ఈ వ్యక్తికి సంబంధం లేదు అని. అట్లనే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక కేసు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మర్డర్లు జరిగినాయి, పోషి అందరినీ పడుకున్నప్పుడు ఏదో పోషి కాలు పెట్టి ఇది చేశారు. కిందికి సెషన్స్ కోర్టు వాళ్ళకు ఉరిశిక్ష వేసింది, తర్వాత మళ్ళా హైకోర్టు ఉరిశిక్ష వేసింది, సుప్రీంకోర్టు వదిలిపెట్టేసింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, కేసులో ఎంత గ్రావిటీ ఉన్నా కూడా, అది సమాజం మీద ఎఫెక్ట్ పడ్డా, కేసులో ఎంత గ్రావిటీ ఉన్నా కూడా అక్కడ హత్య జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎంత గ్రావిటీ ఉన్నా మీరు హత్య చేయలేదని ప్రూవ్ చేస్తే మాకు వదిలిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అదొక సెన్సేషనల్ కేసు. రీసెంట్గా సుప్రీంకోర్టు మీద కూడా చాలా విమర్శలు, ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎదుర్కొన్న వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేశారు అట్లా. కాబట్టి ఈ కేసులో అంటే మనకు నాకు తెలిసినంత వరకు అయితే A1కి కంపల్సరీ ఉరిశిక్ష పడే అవకాశమే ఉంటుంది, తర్వాత A2 A3కి యావజ్జీవ కారాగారం శిక్ష పడే అవకాశం ఉండొచ్చు. మరి ఇక ట్రయల్లో వాళ్ళు A2 A3 అనేది వాళ్ళు ఎటు టర్న్ తిరుగుతారు, వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముందనేది, కాబట్టి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే కేసు పరంగా ఎటు చూసినా కూడా మోటివ్ ఆమె కాబట్టి, మరి ఆమె చుట్టూరే కేసు తిరుగుతుంది కాబట్టి, మరి ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏముంది అనేది D1 నుంచి. ఇప్పుడు జనరల్లీ ఏమైందంటే ప్రెస్ వాళ్ళు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుని పూర్తిగా చెప్పడానికి రాదు డీటెయిల్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ దట్ ఇన్వెస్టిగేషన్, ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంటుంది, తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతారు తప్ప డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెప్పనికి రాదు, అది ఎవరైనా సరే. కాబట్టి మనం ఏదన్నా ఈ మొత్తం విశ్లేషణ కనుక చేస్తే అక్కడ జరిగిన పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నది, వాళ్ళ ఏజ్లో చేయాల్సిన పని కాదు. ఒక ఏజ్ వల్ల ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఒక 3 కుటుంబాలు ఒక్క తప్పు వల్ల ఒక 3 కుటుంబాలు కొంతమంది మనుషులు, ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అటు చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, అటు చంపిన అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం ఉందంట. వాళ్ళన్న ఎవరైతే హరిహర కృష్ణ వాళ్ళన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట అంతకుముందే 6 మంత్స్ ముందు. అది తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వాళ్ళ ఆ షాక్ నుంచి తీరుకోకముందు ఇప్పుడు ఇది ఒకటే ఇంట్లో. కాబట్టి మనం కంపల్సరీ పిల్లల్ని ఎప్పుడైనా కూడా మనం ఈ దీని ద్వారా నేను అందరికీ చెప్పగలిగేది ఒకటే, ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఎవరైతే ఏంటంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ దాటిన తర్వాత సెట్ అయిపోతున్నారు, ఒక స్థాయి వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు, ఒక 12 ఇయర్స్ వరకు తల్లిదండ్రులు చెప్పిన మాట, 12-14 ఇయర్స్ వరకు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు, ఒక 25 దాటిన తర్వాత వాళ్ళు ఒక కెరీర్లో సెటిల్ అవుతున్నారు. ఈ 14 నుంచి 25 మధ్యలో ఉన్న పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. ఎందుకంటే సరైన మానిటరింగ్ లేక, సరైన కౌన్సిలింగ్ లేక తల్లిదండ్రులు చాలా బిజీ ఉండిపోయి, సంపాదన విషయంలో బిజీ ఉండిపోయి, మెయిన్ ఏంటంటే ఆ ఏజీలో మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే మన జాయింట్ కుటుంబాలు ఉంటుండే కాబట్టి ఇంట్లో అమ్మమ్మనో నాయనమ్మనో ఎవరో ఉంటుండే కాబట్టి వాళ్ళకి ఏం పని ఉండకపోతుండే, వాళ్ళ జీవితాన్ని మొత్తం రంగరించుకొని పిల్లలు ఎటు పోతున్నారు ఎటు వస్తున్నారు, ఒక మంచి చెడు
చెప్పడానికి ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇనకున్నా సరే ఏదో ఒక సుత్తి షెప్లో వేసి వేసి ఆ భయం అనేది కొద్దిగా ఉంటుండే, ఓ పలానాలు చెప్తున్నారు అనే భయం ఒకటి ఉంటుండే. అట్లా ఇప్పుడు అంతా ఏమవుతున్నది, తీసుకువెళ్ళి హాస్టల్లో వేయటం, హాస్టల్లో వేసిన తర్వాత వాళ్ళకు చదువు అనేది ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి విజ్ఞానాన్ని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప మనోళ్ళు అంతా జాబ్ల కోసం సంపాదన కోసం చదువుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న సాత్విక్ అనే పిల్లగాడు ఒక ఆయన ఉన్నాడు, పాప ఇంటర్మీడియట్, ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వ్యక్తికి ఇంటర్మీడియట్ స్థాయిలోనే జీవితం మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఇంకా ఎదగని పిల్లలు వాళ్ళు, ఇంకా అంటే ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి ఇంకా ఫ్రెష్గా వాళ్ళకు లోకజ్ఞానం కూడా పెద్దగా ఉండదు, జీవితంలో పోరాటాలు లోకజ్ఞానం ఉండదు వాళ్ళకు, దాన్ని కూడా ఎదుర్కోలేకుండా ఒక విషయాన్ని చెప్పలేకుండా ఒక అరే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టినప్పుడు గట్టిగా తల్లిదండ్రులకో లేకపోతే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి పోయి అది చావకటే మార్గం అనుకుంటే మనం చేయగలిగింది ఏముంటుంది, ఎవరి లోపం అది? ఇప్పుడు ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా, అది నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైందంటే ఏ వ్యక్తికైనా కష్టం వచ్చినప్పుడు పలానా వాళ్ళతో చెప్పుకోగలన్న ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడే ఆ వ్యక్తి తప్పు చేయకుండా ఉంటాడన్న కాన్సెప్ట్. అరే ఇప్పుడు నా తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పుకుంటే ఏమవుతుంది, వాళ్ళు వద్దంటారు తిడతారు అనే భయంతో చెప్పుకోకపోతే అయిపోయి ఇప్పుడు అయ్యో ఇప్పుడు మొన్న కష్టపడిన కాలేజీలో చేర్పించారు లేకపోతే ఇంత ఫీజు కట్టారు అమ్మో నేను చెప్పుకుంటే మా నాన్న తిడతారు. చాలామంది పిల్లల్ని బలవంతం పెడుతుంటారు, చదవమని లేకపోతే ఇంకోటి అది చేయమని, నువ్వు ఇట్లనే ఉండాలా, ఇదే చదవాలా, నువ్వు ఇదే ఇప్పుడు వాళ్ళకున్న కోరికలన్నీ ఉద్దేశిస్తుంటారు. అంటే నేను చాలామంది మేము ఒక పబ్లిక్ ఫీల్డ్లో ఉంటాం కదా, ఇంతెందుకు మీకు ఒక చిన్న విషయం చెప్తా. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, దాంట్లో స్కూల్లో టీచర్స్ సతాయిస్తున్నట్టు రోజు, ఎవరు చెప్పుకోరు అర్థం కాక వాడు మెసేజ్లు పెడుతూ రోజు ఆ బూత్ ఫోటోలు పంపిస్తూ XYZ ఏదో పెడుతుండట, పెడుతుంటే పోయి ధైర్యం చేసి ఆ అమ్మాయికి చెప్పింది. ఆ అమ్మాయి పోయి ఎవరికి చెప్పింది, తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఏం చేశారు, చెప్పుకుంటే ఎక్కడ పరుగుపోద్దో ఎందుకు వచ్చి కాకని ఈ స్కూల్లో టీసీ తీసుకుని వేరే స్కూల్లో చేర్పించేసుకున్నాం. నేను వాళ్ళకు కూర్చోబెట్టి క్లియర్గా కౌన్సిలింగ్ చేసిన, అది కాదు పద్ధతి, ఒక అమ్మాయికి ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు మీరు అక్కడైనా పెట్టండి, ఒక కంప్లైంట్ ఇవ్వండి, ఒక కంప్లైంట్ అనే సిస్టమ్ ఉంటుంది, ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు నేర్పాలా. ఇవాళ ఈ స్కూల్లో తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేశారు, అక్కడ ఉండడం గ్యారంటీ ఏముంది? రేపు స్కూల్ నుంచి కాలేజీకి పంపిస్తారు, అక్కడ ఉండడం గ్యారంటీ ఏముంది? కాలేజీ నుంచి ఆఫీస్కి పోతారు, అక్కడ ఉండడం గ్యారంటీ ఏముంది? నువ్వు ఒక విషయాన్ని నువ్వు దగ్గర నిలబడి పోరాటం నేర్పకపోతే, లేదు ఒక వ్యక్తిని హరాస్మెంట్ చేసిండు లేకపోతే ఒక వ్యక్తిని నీకు నీ ఇష్టానికి ఎగెనిస్ట్ ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు దేశంలో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను వాళ్ళకి నేర్పాలా, ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలా? ఆడవాళ్ళకి ఇబ్బంది అయితే షీ టీమ్స్ అని పెట్టారు, సరే మగవాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళకపోతే మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళకి చట్టంలో ఒకటి ఉంది నువ్వు రా అని చెప్పి ఒక తల్లిదండ్రులు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, ఓహో ఈ దేశంలో చట్టం ఉంది నాకు అన్యాయం జరిగితే గొప్ప నా దగ్గర చెప్పుకోవాలని. ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దీస్ ఇస్ సింపుల్గా తీసుకెళ్ళేసి స్కూల్ మార్పిచ్చేస్తే స్కూల్ మార్చడం వల్ల సమస్య సాల్వ్ అయ్యింది అనుకుంటే మనం చేయగలిగింది ఏమున్నది చెప్పండి? అంటే నువ్వు ఒక అమ్మాయికి, ఒక ఎదుగుతున్న అమ్మాయికి నువ్వు ధైర్యాన్ని ఏ రకంగా ఇవ్వాలకుండా ఏం చెప్తుంటే సమస్య నుంచి ఎట్లా పారిపోవాలని చెప్తున్నావు, సమస్య నుంచి ఎట్లా పారిపోవాలని చెప్తున్నది. ఈ చిన్న మిస్టేక్స్ యూత్లో క్రైమ్ రేటానికి కారణాలు, ఎందుకంటే దానిపైన మనం గత నేను ఒక 3-4 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నా, ఏంది ఇది అసలు వ్యవస్థ ఏంది, ఇది క్రైమ్లు ఎందుకంటే ఇప్పుడు ఈ హత్య జరిగింది కాబట్టి ఇది క్రైమ్లో ఇప్పుడు ఇంత లైమ్లైట్ అయిపోయింది. ఇటువంటి ఏజ్లోనే యూత్ డ్రగ్స్లలో, దోపిడీలలో, దొంగతనాలలో, తర్వాత రకరకాల ఇష్యూస్లో ఇరికి మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ కాలేజీలు అన్నింటిలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. మీరు ఏ కాలేజ్ దగ్గర నిలబడి నిలబడి మీకు గాంజా దొరుకుతుంది 100 రూపాయలు సిగరెట్. ఏం చేస్తుంది సార్ మన వ్యవస్థ? మరి మరి అదే చెప్తున్నా కదా, వ్యవస్థ అనటం కంటే మనం మానిటరింగ్ చేయాలని చెప్తాను నేను. వ్యవస్థని మనం అనటం ఒక వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి ఎవరైనా ఇప్పుడు డ్రగ్స్కు నిర్మూలన చేయాల్సింది, డ్రగ్స్ నిర్మూలన చేస్తున్నారు, పడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు, మా అలాంటి అడవగట్లు పోయి తీసుకొస్తున్నారు, ఇదంతా జరుగుతూనే ఉంది. కానీ మూల కారణం ఎప్పుడైనా కూడా ఏంది అంటే తల్లిదండ్రులే జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను నేను.
మళ్ళా పిల్లగాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏ కాలేజీ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి. అట్లా ఎన్ని డ్రగ్స్లల్లా రేవ్ పార్టీలల్లా యూత్ ఇంజనీరింగ్ చదివే యూత్ తాగి, మొన్న కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లగాళ్ళు తాగి గుద్దొక్కని చంపేసారు. అట్లా కాబట్టి వాళ్ళకు ఒక్కసారి యూత్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక కేసులో ఇరికితే వాళ్ళ జీవితాంతం వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం. ఇప్పుడున్న పరిస్థితులలో ఒకప్పుడు ఇంత ఆన్లైన్ వ్యవస్థ లేదు కాబట్టి ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే ఆ ప్రాంతానికే పరిమితం అవుతుంటుండే. ఇప్పుడు ఎక్కడైనా ఆన్లైన్ జరిగితే దేశం మొత్తం నీ పాస్పోర్ట్ బ్యాన్ చేసేస్తున్నారు, నీకు ఫారెన్ వెళ్ళకుండా చేసేస్తున్నారు. తర్వాత జాబులలో కూడా మంచి మంచి జాబులలో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏం చేస్తున్నారు కంపల్సరీ. ఇప్పుడు డ్రగ్స్ కానీ ఎగెనిస్ట్ ఉమెన్ క్రైమ్లలో ఇట్లుంటే తీసుకోవటం లేదు, ఎగెనిస్ట్ సొసైటీ క్రైమ్లు ఉంటే తీసుకోవటం లేదు, పాస్పోర్ట్లు ఇవ్వటం లేదు. ఇది ఎంతమందికి తెలుసు సార్? అసలు ఎంతమందికి తెలియదు. తెలియకనే వాళ్ళు విపరీతంగా వచ్చి మా దగ్గర రోజు ఏడుస్తుంటే ఏం చెప్తాం మనం? ఏదో ఒక్కసారి ఆయన సార్ ఎట్లుంటుందో ఆయన అంటాడు. ఇంత పెద్ద క్రైమ్ ఉంటుందని తెలియదు సార్ అంటాడు. ఈ కొన్ని క్రైమ్స్ ఏముంటాయంటే ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఎప్పుడైనా కూడా దాన్ని స్థూలంగా చేస్తే ఏంటంటే క్రైమ్ ఎగెన్స్ట్ పర్సనల్స్, క్రైమ్ ఎగెన్స్ట్ సొసైటీ అని ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు క్రైమ్ చేసుకొని కొట్లాడుకుంటే దానివల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏదో ఆవేశంలో ఉంటారు, ఈగోలు ఉంటారు, కొద్దిసేపు కొట్లాడుకుంటారు, ఓ రెండు రోజులు పోలీస్ అని పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళ 1 లక్ష రూపాయల కోసం, 2 లక్షల కోసం, 5 లక్షల కోసం ఏదో మోసాలు పెట్టుకొని వెళ్ళిపోతారు. అది వేరు ప్రైవేట్ క్రైమ్. క్రైమ్ ఎగైనిస్ట్ సొసైటీ ఉంటుంది. ఏది మర్డర్స్ అనేటివి కానీ, ఈ రాబరీస్ కానీ, డ్రగ్స్ కానీ, ఈ ఆడపిల్లల మీద అగత్యాలు కానీ, చిన్నపిల్లల మీద అగత్యాలు కానీ, ఇవన్నీ చాలా సీరియస్ అఫెన్సెస్. వీటి మీద యావరేజ్గా తీసుకుంటే ఉన్న యూత్లో ఒక 20% యూత్ ఈ మేజర్ కేసులలో ఇరికిపోయి వాళ్ళ కెరీర్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఓకే, చాలామంది తెలవక అట్లా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉంది, తాగిన మత్తులే ఎవరు పోలీసులు పట్టుకుంటారు, లేదు పట్టుకుంటే 10,000 కట్టేస్తారని పోతున్నారు. పోయే క్రమంలో ఎదుటి వ్యక్తిని గుద్ది చంపేస్తున్నారు. యావరేజ్ ఎన్ని నమోదు అవుతాయి సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ యావరేజ్గా నెలకు చూసుకుంటే ఒక 5,000 ఒక నెలలో అయితే హైదరాబాద్. ఎవరి శుక్రవారం వస్తే పోలీసు వాళ్ళ పండగ యావరేజ్గా. లాస్ట్ ఇయర్ దగ్గర 80,000 కేసులు అయినాయి. 80,000 కేసెస్ అయినాయి. 80,000 కేసెస్లో ఒక్కొక్క జడ్జి యావరేజ్గా 10,000 రూపీస్ ఫైన్ ఇస్తాడు. ఫస్ట్ టైం ఫస్ట్ బడి బిలో 50 జడ్జిని బట్టి. తర్వాత జైలు వేస్తున్నారు కొంతమందికి, రెండోసారి దొరికితే జైలు వేస్తున్నారు. అట్లా ఆయన కూడా ఎప్పటికీ అవుతున్నారు. వాళ్ళ కెరీర్లు అక్కడికే స్టాప్ అవుతారు. ఇక ఒక్కసారి అందరూ దొరికితే అంతే కదా. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది. నీకు ఎక్కడ మొత్తం ఆధార్ కార్డు కొడితే మీ వ్యవస్థ మొత్తం వచ్చేస్తున్నది. పాస్పోర్ట్లకు పాస్పోర్ట్లు వస్తున్నాయి. యుఎస్ ఎంబసీకి పోతే వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళకు డేటా ఉంది, కొడుతూనే ఉన్నారు అందరు. ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఎవరికి ఇండివిజువల్ ఇది ఇష్యూ, ఇది యాక్చువల్లీ సోషల్ ఇష్యూ ఇది. చాలామందికి నా దగ్గరనే ఒక 200-300 డ్రగ్స్ కేసులు ఉన్నాయి యూత్ నా దగ్గర. ఏం చెప్తారు సార్? ఏం కౌన్సిలింగ్ చేస్తారు? చెప్తారా జీవితం ఖరాబ్ అయిన తర్వాత ఏం చేస్తారా? అటు పోకుండా ఇటు పోకుండా అదేదో చిన్న ఆనందానికి అని చెప్పేసి. వ్యవస్థ టెక్నాలజీ పెరిగిన తర్వాత వ్యవస్థ బాగా ఖరాబ్ అయిపోయింది. టెక్నాలజీ ఫోన్ లేకపోయినప్పుడు ఉంటుండే. ఎందుకు అంటే ఒకప్పుడు ఒక ఇప్పుడు ఉన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఒక డ్రగ్ కొనాలి, ఒక గాంజా కొనాలి అంటే మన దగ్గర ఫోన్ లేదనుకో, ఎవరిని కలవాలి, తిరగాల, పోయి ఎవరినో పట్టుకొని తిరిగి 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 వీని దగ్గర పోయి, వాని దగ్గర పోయి, వాని దగ్గర పోయి, వాని దగ్గర పోయిన తర్వాత తిరగంగా ఎప్పుడు దొరుకుతుండే. ఇప్పుడు కూసిన దగ్గర ఫోన్లో కొడితే వచ్చేస్తున్నాయి. హోమ్ డెలివరీలు, డెలివరీ డ్రగ్స్ డెలివరీ ఇస్తున్నారు కూసిన దగ్గర. వాళ్ళు తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళ పక్కన ఇప్పుడు 3 వచ్చింది. డిలే ఎప్పుడు కోరికను చంపేస్తుంది. ఇప్పుడు నేనున్న ఈ టెలిఫోన్ వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు నాకు డ్రగ్ తాగాలనిపించింది అనుకో, ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి. ఆ డిలే ఎక్కడికో పోయి తెచ్చుకోవాలన్నా డిలే, అది కోరికను సగం చంపేస్తుంది. నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, డ్రగ్ కావాలనుకో కొట్టి మిగతా ముచ్చేటాలో వాడికి వచ్చేస్తారు. బయట ఉన్నా సార్ డెలివరీకి రండి అంటారు. అంత ఈజీగా దొరుకుతుంది సార్? ఎన్ని కేసులు అవుతున్నాయి మీరు చెప్పండి. నాకు తెలిసి రోజుకు హైదరాబాద్లో ఒక డ్రగ్స్కి సంబంధించి యావరేజ్ 50 కేసులు అవుతున్నాయి అన్ని పొల్యూషన్ కలిపి. ప్రతిరోజు మీరు పేపర్ చూడండి, రోజుకు మీకు 2, 3
డ్రగ్స్ దందా పట్టుకున్నామా లేదా అనేది నీకు పేపర్లో కనిపించదని అడగండి. ప్రతిరోజు డ్రగ్స్ దందా అట్లా. కాబట్టి ఫైనల్గా మనం చెప్పేది ఏంటి అంటే, సరే వ్యవస్థలు అంటే అన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ పట్టుకోవడానికి ట్రాన్స్పోర్ట్స్ ఉన్నది, మళ్ళీ నార్కోటిక్స్ కోసం సపరేట్ డిపార్ట్మెంట్ ఉన్నది, మళ్ళీ జనరల్ పోలీస్ పనిచేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ కూడా పనిచేస్తుంటారు. ఇన్ని వ్యవస్థలు పనిచేసినా కూడా ఇంత వ్యవస్థని ఎంతకాలం పట్టుకుంటారు? కాబట్టి మానిటరింగ్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ కావాలి, ఎస్పెషల్లీ యూత్లో అని చెప్తున్నా. ఈ మర్డర్ కేసు తర్వాత ఈ రకరకాల కేసులను చూసిన తర్వాత ఎక్కువ క్రైమ్లు యూతే ఉంటున్నారు. అట్లా వీళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులు? ఎక్కడ లోపం ఉంది? అది ఆ సమాజం మీద ఆ కేసు చూసిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయిపోయారు దానిపైన. మరి ఇదేంది అని ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయిపోయారు. అంటే ఒక సంబంధం లేని వ్యక్తి అంతగానో డిస్టర్బ్ అయితే, ఏమన్నా సంబంధం ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వ్యక్తులు కావచ్చు, సమాజంలో గౌరవము, ఇవన్నీ ఏమవుతాయి ఇంట్లో? కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా కూడా అందరికి చెప్పేది ఏంటంటే, మానిటరింగ్ చేయండి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, మంచి కానీ చెడు కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ధైర్యాన్ని ఇచ్చితే వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే, అది ఎటువంటి కష్టం వచ్చినా సరే మీతో చెప్పుకోగలగాల. ఈ కష్టం వచ్చినప్పుడు చెప్పుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఒక మంచి జరిగినా చెడు, వాళ్ళు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా ఫస్ట్ వినాల. విన్న తర్వాత వాళ్ళని మెల్లగా చెడు నుంచి మెల్లగా పక్క దారి పట్టించాలి. మన వాళ్ళు ఏదైనా చెడు చెప్పగానే ఫస్ట్ టైం రౌండ్ పీకటమో బెదిరించడమో చేస్తారు. వాళ్ళకి నెక్స్ట్ టైం చెప్పాలనే ఆశ కూడా చచ్చిపోతుంది. ఓహో మా నాన్నకపోతే మా నాన్న ఇట్లా చెప్తే చేస్తాడా, మా అమ్మ ఇట్లా చేస్తాడా అని చెప్పి అలా ఆ భయాన్ని చెప్పకుండా వాళ్ళు నచ్చింది చేసేస్తున్నారు. అట్లా చాలా రోజు యూత్లో బాగా పెరిగిపోతున్నాయి అది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.